హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు బనానాలి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇదేంటంటే, ఫిష్ ఫ్రై మనం బనానా లీఫ్లో పొట్లం లాగా చుట్టేసి దాన్ని ఫ్రై చేస్తాము. బనానా లీఫ్లో చుట్టడం వలన దానికంటే ఒక టేస్ట్ డిఫరెంట్ది వస్తుంది. నేను ఇక్కడ ఒక 2 ఫిషెస్ వైల్డ్ పెర్చ్ తీసుకున్నాను. మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు. వైల్డ్ పెర్చ్ తీసుకున్నాను. సో అదేంటంటే, ముందుగా మనం క్లీన్ చేసుకోవాలి. అందులో వాటర్ వేసేసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టాలి. నేను ముందుగానే షాప్లో కూడా కట్ చేయించి క్లీన్ చేయించి తెచ్చేసుకున్నాను. సో మళ్ళీ ఒకసారి క్లీన్ చేయడం వలన ఉన్న స్కేల్స్ కూడా పోతాయి. ఆ తర్వాత వాటర్ పడేసి అందులో మళ్ళీ ఉప్పును పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టాలి. ఈ ఉప్పును పసుపు మొత్తం చేపల ముక్కలన్నిటికీ మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే కొన్ని ఫిషెస్కి ముళ్ళులు ఉండడం వలన కొంచెం గుచ్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, మూత పెట్టేసి నేను ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఇంతలో మ్యారినేషన్ చేయాలి. దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, నిమ్మకాయ, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఆయిల్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటి తర్వాత ఒకటి అట్లాగా అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా అయితే రెడీ అయిపోయింది కదా. ముందుగా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం చేప ముక్కల్ని, ఈ మసాలాలోని వేసేసుకొని మంచిగా బాగా అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు అన్నీ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను మంచిగా అన్ని ముక్కలకి బాగా మసాలా అద్దేటట్టు బాగా కలిపేసుకున్నాను. ముందు ఉప్పు పసుపు వేయడం, నానబెట్టడం వల్ల మనకి చేప టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 30 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇంతలో మనం మసాలా రెడీ చేసుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేటట్టు మనం కుక్ చేసుకోవాలి. మూత పెట్టడం వలన ఉల్లిపాయలు త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక 2 టమాటాలు చిన్నగా చాప్ చేసుకొని, ఈ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అందులో కూడా ఈ టమాటాలు బాగా మగ్గించాలన్నమాట. మగ్గించిన తర్వాత మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1.5 మినిట్ అలాగా కలిపితే మనకి పచ్చివాసన అంతా పోతుంది అన్నమాట. మనం అడుగంట గంట చూసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఇంకా తగినంత కారం కూడా వేసేసుకొని మంచిగా మనం కలుపుకోవాలి. మనకి ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అరిటాకులు మంచిగా క్లీన్ చేసి తుడుచుకొని చిన్న మంట మీద ఇట్లాగా మనం అద్దేటట్టు పెట్టాలన్నమాట. మీకు అది కొంచెం మంట వచ్చినప్పుడు కొంచెం ఆకు రంగు అయితే మారుతుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది చేయడం వలన ఏంటంటే మనకి ఆకు చిరగకుండా మనం ఎట్లా ఫోల్డ్ చేసినా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. లేదంటే మామూలుగా ఫ్రెష్ ఆకు అయితే మనం ఫోల్డ్ చేస్తే చిరిగిపోతుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ రంగు ఎలా మారిందో.
అట్లా రంగు చేయాలి. మారిందంటే మనకి ఇంకా ఆ లీఫ్ అనేది మనం ఫోల్డ్ చేసిన ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఫిష్ రెడీ, మసాలా రెడీ, ఆకు అన్నీ రెడీ అయిపోయి కదా. చూడండి, ఆకుని ఇట్లా పెట్టి మనం మ్యారినేట్ చేసుకున్న చేప పెట్టి దాని మీద ఈ మసాలా కూడా వేసేసి, ఇందాక ఉల్లిపాయలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా కొంచెం, ఆ ఉల్లిపాయ ముక్కలను ఫ్రెష్ కరివేపాకు కూడా ఇలాగ ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఫిష్ అనేది మనం పచ్చిదైనా, అదే ఇప్పుడు కుక్ చేయపోయిందైనా పెట్టచ్చు, లేదంటే కుక్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చూసారు కదా నేను మొత్తం ఇలాగ పొట్లంలా చుట్టేసుకొని దీనికి దారమైనా లేదంటే ఇట్లా టూత్ పిక్తోనైనా మనం కవర్ చేసుకోవాలి. నేను మొత్తం పొట్లాలన్నీ తయారు చేసేసుకొని ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇట్లా ఈ బనానాలు ప్యాకెట్స్ అన్నీ మనం మంచిగా ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. నాకు కొంచెం 8 ప్యాకెట్స్ లాగా వస్తే నేను 2 ప్యాన్స్లో పెట్టేసుకున్నాను. మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత కవర్ చేసుకొని ఇక్కడ చూసారు కదా కుక్ చేయాలి. ఆకు అయితే కలర్ ఇట్లా మారుతుంది. అట్లాగా మనం ఒక 5 మినిట్స్ అయితే ఇలా కుక్ చేయాలి, మనకి తెలుస్తుంది. ఆకు అయితే మంచిగా కలర్ మారిపోతే మనకి లోపల ఫిష్ అంతా కుక్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా నేను ఒక 2 టైమ్స్ ఇట్లాగా క్లోజ్ చేస్తూ తిప్పుతూ ఇచ్చేసాను. ఆ తర్వాత చూసారు కదా మొత్తం మంచిగా కలర్ మారిపోయిందంటే లోపల ఫిష్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. నేను ఇంకా ఆఫ్ చేసేసి తీసాను. చూసారా బాగా మంచిగా కుక్ అయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనం ఫిష్ కుక్ చేసి ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే రా ఫిష్ని కూడా ఇట్లా మనం ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.